Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్కు ఒకే సమస్య, ఎలా ఎదుర్కొంటారు? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తప్పేటట్లు లేదు. పార్టీలోని పాత కొత్త నేతలు, ఎమ్మెల్యేలు మాజీలకు, ఎమ్మెల్యేలు టికెట్లు ఆశిస్తున్న వారికి మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే ఒకే రకమైన గొడవలు రెండు పార్టీల్లోనూ కనపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న గొడవలను చూసిన తరువాత ఇద్దరికీ తలనొప్పులు తప్పవని అర్థమైపోతోంది. తాజాగా మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య గొడవలు రోడ్డున పడ్డాయి. అలాగే మంత్రి విడదల రజనీకి, గుంటూరు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య వివాదాలు పీక్స్లో ఉన్నాయి. ఇలాంటి గొడవలే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు, నగరిలో మంత్రి రోజాకు బలమైన ప్రత్యర్థి వర్గం అన్ని విషయాల్లోనూ ఛాలెంజ్ చేస్తోంది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచకొండ శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, నవీన్ నిచ్చల్ మధ్య గొడవలు చాలా కాలంగా ఉన్నాయి. ఇదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీలో కూడా కొందరు నేతల మధ్య గొడవలు పీక్స్లో ఉన్నాయి. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందల, కమలాపురం నియోజకవర్గాలలో మాజీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ఏమాత్రం పడడం లేదు. అలాగే అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్తో కనీసం 7 నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలతో పడడం లేదు. కర్నూలులో ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య గొడవలు తీవ్రంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని నగరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని నేతల మధ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొందరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇదే పరిస్థితి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ కనిపిస్తున్నాయి. మొత్తం మీద కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు రెండు పార్టీల్లోనూ ఉన్నది వాస్తవం. వచ్చే ఎన్నికలు ఇటు జగన్ అటు చంద్రబాబుకు కీలకమనే చెప్పాలి. పార్టీ అధికారంలోకి వస్తేనే తమకు భవిష్యత్తు ఉంటుందని రెండు పార్టీల్లోని కొందరు నేతలు మర్చిపోయారు. మరి ఈ పంచాయతీలను జగన్, చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.